వెల్కమ్. ఈరోజు మీకు హల్దీ ఆర్నమెంట్స్ ఎలా చేశాను చాలా ఈజీగా అయితే చేసుకోవచ్చు, చాలా తక్కువ ఖర్చులోనే చేసుకోవచ్చు అండి. సో ట్రై చేసేద్దామా. దానికోసం ఎంసీల్ అయితే తీసుకున్నాను. ఎంసీల్ మనకి తడిచిన పాడవద్దు కదా, అందుకోసం అయితే నేను ఎంసీల్ తీసుకున్నాను. మనం బయట ఫ్లవర్స్ తెచ్చుకుని చేసుకునే కన్నా ఇట్లా చాలా తక్కువే కదండి ఎంసీల్. ఒక 20 రూపీస్ పెడితే మనకి ఎంసీల్ వస్తుంది, ఒక ప్యాకెట్ సరిపోతుంది. దాంతో ఫ్లవర్స్ చేసుకున్నారంటే అటు తడిచిన పాడవద్దు, మనకి మంచిగా అయితే ఫ్లవర్స్ అయితే వచ్చేస్తాయి. సో ఇట్లా ఫస్ట్ రౌండ్ సర్కిల్ అయితే చేసుకున్నాను. పెటల్స్ కోసం ఇట్లాగా పొడవుగా చేసుకుంటున్నాను అన్నమాట. నేనైతే ఇప్పుడు చామంతి ఫ్లవర్ లాగా కొంచెం చేసుకుంటున్నాను. యాజిటీజ్ అయితే కాదు, కొంచెం చామంతి అంటే ఎల్లోయే కదా, హల్దీ అంటే ఎల్లో రావాలి మనకి, అందుకని చామంతి ఫ్లవర్ లాగా. సన్ఫ్లవర్ అయితే బ్లాక్ వస్తుంది, మధ్యలో సెంటిమెంట్స్ ఉంటాయి కదా, అందుకని నేను చామంతి ఫ్లవర్ లాగా చేసుకుంటున్నాను. అంటే ఇట్లా పాత సూది తీసుకుని పెటల్స్ లాగా ఇంప్రెషన్స్ అయితే ఇచ్చేస్తున్నాను. పైన ఇంకొక లేయరు మళ్ళీ పెటల్స్ మధ్య మధ్యలో అట్లా పెట్టుకుంటున్నాను అన్నమాట. సో దీనికి కూడా మళ్ళీ అట్లా రేకులాగా ఇంప్రెషన్స్ అయితే ఇచ్చాను, అంటే హాఫ్ చేసుకున్నాను అన్నమాట. వన్ సైడ్ టాజిల్స్ పెట్టుకుంటాను, అందుకోసం 3 హోల్స్ అయితే పెట్టుకున్నాను అన్నమాట. ఇవి ఇయర్ రింగ్స్ కోసం నేను ఇట్లా పెట్టుకున్నాను. కలర్ అయితే వేసేసాను, ఎల్లో కలరే కదా హల్దీకి కావాల్సింది. సో టాజిల్స్ కోసం అయితే పింక్ కలర్ నేను థ్రెడ్ తీసుకున్నాను, సిల్క్ థ్రెడ్స్. ఆల్రెడీ నేను టాజిల్స్ చాలాసార్లు చేసి చూపించాను, మళ్ళీ ఎవరైనా కొత్తగా చూస్తారేమో అన్నట్టుగా మళ్ళీ చేసి చూపిస్తున్నాను అన్నమాట. ఇట్లా ఒక బాటిల్కి అయితే చుట్టేసుకున్నాను, మధ్యలో టై చేసేసుకుంటాను. సో ఇట్లయితే టై చేసేసాను, మధ్యలో కట్ చేసేసుకుంటున్నాను అన్నమాట. సో ఇట్లా డాజిల్ మధ్యలో కూడా టై చేసేసుకుందాము. సో నీట్గా కట్ చేసేసుకుంటే మనకి టాజిల్ అయితే రెడీ అయిపోయింది. ఒక్కొక్క ఇయరింగ్ వచ్చి నేను ఒక 3 టాజిల్స్ చేసుకున్నాను, మీకు ఆల్రెడీ చూపించాను 3 హోల్స్ పెట్టుకున్నాను కదా, అందుకని 3 టాజిల్స్ అయితే పెట్టుకున్నాను. సో టై చేసేసిన తర్వాత మధ్యలో ప్లాస్టిక్ మిర్రర్ తీసుకుని ఫ్యాబ్రిక్ గ్లూ తోటి పేస్ట్ చేశాను. వివరింగ్ ఇయర్రింగ్స్ కాబట్టి స్టడ్స్ మనకి బయట అవైలబుల్గానే ఉంటాయి, అవి ఫ్యాబ్రిక్ గ్లూతో పేస్ట్ చేసేసుకుందాం. సో మనకి ఇట్లా ఇయర్రింగ్స్ అయితే చాలా నీట్గా అయిపోతుంది, చాలా తక్కువ ఖర్చుతో అయిపోతుంది. నియర్లీ 70-80 రూపీస్లో మనకి ఇట్లా ఒక సెట్ వచ్చేస్తుంది, మొత్తం హల్దీ సెట్టు. సో ఇట్లా ఇంకొక ఫ్లవర్ కూడా చేసుకున్నాను, ఇది పాపిడి బిళ్ళ కోసం అనమాట. ఇట్లా పెద్ద ముత్యాలు చేసుకుని ఒక రింగ్ అయితే పెట్టుకున్నాను. సో ఇలాగా మొత్తం టై చేసుకున్నాను అన్నమాట. ఇది మిడిల్ ఫింగర్కి ఒక పీసు, ఇదేమో హ్యాండ్కి ఒక పీస్ అన్నమాట. ఈ రెండు కనెక్షన్కి మనకి పర్ల్స్ తీసుకున్నాను, ఇవి రీజనబుల్గానే మనకి దొరుకుతాయి. ఒక 12 థ్రెడ్స్ వచ్చి 20 రూపీస్ ఉంటాయి మనకి, ఒక 3 థ్రెడ్స్ తీసాను. అందులో ఒక హోల్ పెట్టుకున్నాను అన్నమాట ఫ్లవర్ చేసుకున్నప్పుడు. సో ఇలాగా ఆ హోల్లో టై చేసేసుకుందాము. మనం ఫ్లవర్స్ చేసుకునేటప్పుడే మనం ఇట్లాగా హ్యాండ్స్కి అయితే ఎన్ని హోల్స్ పెట్టుకోవాలి అన్నది మన ఐడియా ప్రకారం మనం హోల్స్ పెట్టుకుని చేసుకోవాలి. తర్వాత హోల్ పెట్టుకుంటాకి ఎంసీల్ కాబట్టి తర్వాత హోల్ అనేది పడదు. సో ఈ హ్యాండ్ దానికోసం నేను వూల్ థ్రెడ్ తీసుకున్నాను. మన హ్యాండ్కి టై చేసుకోవడానికి కూడా ఉండాలి కదా, దానికోసం పెద్ద సైజ్ ప్రకారం తీసుకున్నాను. అటు సైడ్ ఇటు సైడ్ పెద్ద లాంగ్ బీడ్స్ ఉంటాయి కదా, ఇవి పర్ల్స్ వైట్వి, అవి పెట్టుకున్నాను అన్నమాట. సో మనం మిడిల్ ఫింగర్కి టై చేసిన పర్ల్స్ ఉంది కదా, అది ఈ వూల్ థ్రెడ్కి కనెక్ట్ చేసుకుంటున్నాను, అంటే టై చేసేస్తున్నాను అన్నమాట. సో ఇట్లా టై చేసేసాం కదా, అంటే మిడిల్ ఫింగర్ నుంచి హ్యాండ్కి అది కనెక్షన్ వస్తుంది, మనకి వేలాడినట్టు నీట్గా చాలా అందంగా అయితే వస్తుంది. సో ఈ పెద్ద మన హ్యాండ్కి వస్తుంది అన్నమాట. ఇప్పుడు ఆ బీడ్స్ని టై చేసింది మధ్యలో మనకి కనపడకుండా మొత్తం ఈ మధ్యలో గ్యాప్ ఇచ్చాం కదా ఈ వూల్ థ్రెడ్కి, అక్కడ ఈ పెద్ద ఫ్లవర్ అనేది టై చేస్తున్నాను, పేస్ట్ చేస్తున్నాను. సో ఈ ఫ్లవర్కి వచ్చి ఒక హోలే పెట్టాను అన్నమాట.
सो इप्पुडु मिडिल फिंगर कूडा टाई चेयडम कोसम सेम वूल थ्रेड पिंक अंटे सेम कलर मैचिंग कलर नेनु तीसुकुन्नानु फैब्रिक ग्लू तोटी पेस्ट चेसानु सो इट्ला टू हैंड्स की रेडी चेसुकुन्नानु सो इप्पुडु चेन अन्नमाट नेक चेन चेस्तुन्नानु दानि कोसम इट्लागा ओक फ्लवर चेसानु दानिकी ओक होल కింద ఒక హోల్ పైన ఈ పై హోల్ ఏమో ఈ బీడ్స్కి టై చేసుకోవడానికి పై హోల్ కింద హోల్ ఏమో టాజిల్ కోసం టూ హోల్స్ పెట్టుకున్నాను సో ఇప్పుడు ఇది టై చేసేస్తున్నాను ఈ ఫ్లవర్ కూడా మనం ఐడియా ప్రకారం ఫ్లవర్ చేసుకున్నప్పుడే ఆ హోల్స్ అనేవి పెట్టేసుకోవాలి ఇట్లా చాలా తక్కువ ఖర్చుతో అయితే హల్దీ జ్యువెలరీ రెడీ అయిపోతుంది నిజంగా చెప్తున్నా చాలా తక్కువ ఖర్చు అయితే అవుతుంది మనం బయట 300-200 పెట్టి చేసుకునే కన్నా అదే మనం సొంతంగా చేసుకుంటే అదొక ఆనందం కదా సో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఫస్ట్ టైం మా వీడియో చూసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్